వెల్కమ్ టు 6 టీవీ. నేను విరచన. సేవాగ్ సైతం భయపెట్టిన ఆ మాజీ బౌలర్ ఇప్పుడు అకౌంట్ మేనేజర్. ఎవరో తెలుసా, రిటైర్మెంట్ తర్వాత కొందరు క్రికెటర్లు కామెంటరీ వృత్తిగా ఎంచుకుంటారు, మరికొందరు టీవీలలో మ్యాచ్ విశ్లేషకులుగా ఆదాయాన్ని పొందుతుంటారు, మరికొందరు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విభిన్న అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు, మరికొందరు కోచింగ్ సిబ్బందిగా కూడా ఉపాధిని పొందుతుంటారు. అయితే ఒకప్పుడు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో టాప్ బౌలర్ గా రాణించి వీరేంద్ర వంటి బ్యాటింగ్ దిగ్గజాన్ని సైతం భయపెట్టిన ఆసీస్ మాజీ స్టార్ బౌలర్ నాథన్ బ్రాకెన్ వ్యవహారం మాత్రం మిగతా మాజీలకు విభిన్నంగా ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికిన అతడు ప్రస్తుతం అకౌంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఎవరు ఊహించని రీతిలో ఆశ్చర్యకరమైన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్ లో ఉన్న కియార్ లో అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నాథన్ బ్రాకెన్ 2008లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసు అతడు రాజకీయాల్లోనూ ప్రవేశించాడు. 2023లో జరిగిన ది ఎంట్రెన్స్ ఎలక్టరేట్ లో లిబరల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బ్యాక్రెన్ ఐపీఎల్ లో ఆడడానికి నిరాకరించారు. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలకడంతో ఐపీఎల్ లో కూడా ఆడబోనని ప్రకటించాడు. కాగా 2018లో ఓ ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ నాథన్ బ్రాకెన్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు తన మాజీ సహచరుడు వీరేంద్ర సేవాగ్ ఇష్టపడేవాడు కాదని వెల్లడించారు. రిటైర్మెంట్ తర్వాత బ్రాకెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా తన కెరియర్ ముగించిందని ఆరోపించాడు. 2007లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ కు ముందు రోజు తను కూడా మోకాలి గాయాన్ని పరీక్షించి చికిత్స అందించడంలో విఫలమయ్యారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పలక మండలి 3 వైద్యులపై దావా వేశారు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంత పరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారని బ్రాకెన్ ను కోర్టు అడిగిందని ఓ పత్రిక పేర్కొంది. గాయానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించాలని కోరినట్టు వివరించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.